హాయ్, హలో, నమస్తే. రుచి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రుచి మాది, ఆస్వాదన మీది. రుచి కార్యక్రమం ఈరోజు డిడి కాలనీలో ఉంటున్న విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి ఈరోజు కార్యక్రమంలో, రుచి కార్యక్రమంలో ఏ వంట చేయబోతున్నారు? నేను రేగిపళ్ళ పచ్చడి చేయబోతున్నాను. రేగిపళ్ళ పచ్చడి. మరి రేగిపళ్ళ పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారు చేసిన విధానం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు ఏంటండి? రేగిపళ్ళు, మినప్పప్పు, మినప్పప్పు, మెంతులు, మెంతులు, ఆవాలు, ఆవాలు, జీలకర్ర, జీలకర్ర, పసుపు, పసుపు, ఉప్పు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కరివేపాకు, కొత్తిమీర, కొత్తిమీర, పల్లి పొడి, పల్లి పొడి, బెల్లము, తగినంత నూనె. మరి రేగిపళ్ళ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. తయారు చేసే విధానం ఏంటో చెప్పండి. అమ్మా, స్టవ్ వెలిగించుకుందామా? బాండీలో నూనె వేస్తాను. తగినంత నూనె? తగినంత నూనె. ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా పర్వాలేదు. బాండీ పెట్టుకుని బాండీలో మనకి పచ్చడికి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని తర్వాత అదే నూనె వేడెక్కిన సో ఈ రేగిపళ్ళ పచ్చడిని ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? నేను ఈ మధ్యనే నేర్చుకున్నానమ్మా. జనరల్గా అయితే రేగి వడియాలు అని చేస్తుంటారు. రేగి వడియాలు చేసేవాళ్ళము. బాండీ వేడిన తర్వాత మీరు వేశారు ఆవాలు, ఆవాలు, మెంతులు, మెంతులు, మినప్పప్పు, మినప్పప్పు వేశారు. వేసారు కొంచెం జీలకర్ర, కొంచెం అంటే చిటికాడు, ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు. ఇంగువ, ఇంగువ అటు ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు బాండీలు ఇవన్నీ వేగాయి. వేగిన తర్వాత ఇప్పుడు దానికి కొంచెం ఇంగువ, ఇంగువ పొడి వేసుకుంటాం. ఇంగువ ఎన్ని వేసుకుంటాం? కొంచెం ఒక కొంచెం పచ్చడి కనుక ఒక 7-8 చాలు. ఎండుమిరపకాయలు వేసుకుంటా, దీంట్లో కూడా మనం రెండు పచ్చిమిరపాయలు కూడా వేసుకోవచ్చు. దోరగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. వేయించుకుని కరివేపాకు, సో 2 రెబ్బల కరివేపాకు వేసుకుంటాం. 2 రెబ్బల కరివేపాకు. ఈ పల్లీలు, పల్లీల పొడి తర్వాత తర్వాత నూరేటప్పుడు వేసుకుంటాం. మీరు పసుపు అనేది ఎక్కువ వాడుతుంటారా ఇందులో? రోటి పచ్చడిప్పుడు అండ్ నూరేటప్పుడు వేస్తాను. రోటి పచ్చడిప్పుడు పసుపు వాడతాను. ఈ పచ్చడి ఏ పచ్చడికైనా పసుపు వాడతాను. సో యాంటీబయాటిక్ పనిచేస్తుంది కాబట్టి పసుపు వాడతాను. జనరల్గా ఈ సీజన్లో రేగి పండ్లు వస్తూ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. 90 రకాల రేగి పండ్లు ఉన్నాయంట. సో అన్ని రకాలు పండిస్తారు భారతదేశంలో. అందులో ఈ రేగి పండ్లు లోపలంతా పుల్ల పుల్లగా ఉంటే బాగా పండితే మాత్రం తీయగా ఉంటుంది. రేగి పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు తినొద్దట, ఎందుకంటే అది సరిగ్గా జీర్ణం కాదట. సో రెడీ అయిపోయిందా? పోపు రెడీ అయిపోయింది. ఇంకా మనం ఆ రోట్లో ఇవి నేను దంచుకుని గింజ తీసుకోవాలి. సో రేగి పండ్లని రోట్లో దంచుకుని గింజ తీసుకోవాలి. ఇవి కడిగి శుభ్రంగా ఒక పళ్ళెంలో పోసి ఆరబెట్టుకుని అప్పుడు రోట్లో వేసుకుని ఉప్పు వేసుకుని అది దంచి గింజలు తీసేసి ఆ గుజ్జులో ఇది వేసి నూరుకోవాలి. పచ్చడి అంతే, రోటి పచ్చడి గుజ్జు తీసేసి ముందుగా ఈ రేగిపళ్ళని రేగిపళ్ళని రోట్లో వేసుకోవాలి. మామూలుగా జనరల్గా ఇలా తీస్తే కూడా వస్తుంది, కానీ వస్తుంది కానీ కసా వస్తుంటే తొందరగా వస్తుంది, గింజ వస్తుంది, గింజ వచ్చేస్తుంది. ఇది కూడా తొందరగా అయిపోతుంది ప్రాసెస్. గుజ్జు గుజ్జుగా గమ్గమ్గా ఉంటుంది, తీయ తీయగా కూడా ఉంటుంది. దీంట్లో ప్రాసెస్ కూడా కొంచెం బెల్లం ఉపయోగిస్తారు కదా? బెల్లం వేస్తాం.
సో ఈ వీటిలో గింజలు వస్తాయి కదా, గట్టిగా ఉంటాయి కదా, ఒకవేళ నలిపోయినా ఏం కదా? ఏం కాదు, అసలు నలగవు అసలు అవి. చాలా గట్టిగా ఉంటాయి కనుక రోకల బండతో దంచుతున్నాం కనుక నలగవు, అదే గ్రైండర్లో వేస్తే నలిగిపోతాయి. గింజలు తీసేసి బౌల్ తీసుకున్నామా? గింజ నలకిపోకుండా గుజ్జులాగా వచ్చేటట్టుగా దంచు కూడా సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఒక బౌల్ తీసుకుందామా అమ్మా, దీంట్లో వేస్తాం. సో ఇలా దంచుకున్న వాటికి మనం పెట్టిన పోపును వేసి మళ్ళీ ఒకసారి దంచుకుంటే సరిపోతుంది. బాగా మెగినట్టుంది తీసుకున్నాము. సరే, ఇందులో నుంచి ఉన్న గింజలు వేరు చేయాలి. గింజలు వేరు చేయాలి. ఓకే, సో ఇలా మనం మెత్తగా అయిపోయింది, ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని తర్వాత ఏం చేయాలి బామ్మ? తర్వాత ఈ మిరపకాయలు ఇప్పుడు వేయించి పెట్టుకున్నవి దీంట్లో వేసి మెత్తగా నూరుకోవాలి ఉప్పు వేసి. ఓకే ఓకే, సో మొత్తం అయినా కొంచెం పోపు కోసం పక్కన పెట్టు. పోపు ఉంచు, రెండు మిరపకాయలు అండి. సో వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఎంత వేస్తున్నారు? దాని రెండు స్పూన్లు. ఒక కప్పు తీసుకున్న రేగి పండ్లకి రెండు స్పూన్, చిన్న స్పూన్తో రెండు స్పూన్లు. అలవాటు ఉంది కాబట్టి తొందరగా మెదిగిపోతున్నాయి. అదే జనరల్గా తాలింపులో వేస్తూ ఉంటాం మాత్రం, మనం నూరుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. పచ్చిపసుపు యూజ్ చేస్తున్నారు. బెల్లం ఇంత కొంచెం బెల్లం వేస్తున్నామా? ఇంత బెల్లం ముక్క రేగిపండు కూడా తీయగానే ఉంటాయి కదా, కొంచెం అయినా కూడా పుల్ల పుల్లగా పుల్లగా ఉంటుంది కదా, అందుకని బెల్లం ముక్క వేస్తే తీయ తీయగా పుల్ల పుల్లగా ఆల్రెడీ మెదిగిపోయింది కాబట్టి కలిపేసుకుంటే అయిపోయింది, రెడీ అయిపోయింది. దీన్ని మళ్ళీ పోపు పెట్టుకోవాలా? ఆ పోపు ఉన్నది కదా, ఆ పోపే కలిపేసుకోవచ్చు. మనం నూరుకునేటప్పుడు ఒకటి రెండు మూడు గింజలు ఏమన్నా ఉంటే, మనం ఏరుకున్నాక ఇంకేమన్నా గింజలు ఉంటే అప్పుడు పచ్చడి చేసేసుకున్నాక కావాలంటే తీసేసుకోవచ్చు. అంటే ఈ రేగిపండు ఉన్న పై పొట్టు కూడా మెదిగిపోతుంది అండి, కావాలంటే ఇట్లా కూడా ఉంచుకోవచ్చు, మెత్తగా స్క్రీమ్ లాగా కాకుండా పోయినా కూడా. ఈ గుజ్జును కూడా దీంట్లో వేసుకుని నూరుకోవాలి. నూరుకున్నాక ఈ పల్లీలు వేయించుకున్న పల్లీ పొడి కొంచెం దీంట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి నూరి చేసుకోవాలి పొడి. అంతే, రేగిపళ్ళ పచ్చడి రెడీ. దీనికి తాలింపు అప్లై చేసుకున్నాం అమ్మ, పట్టుకుని
అంతే, రేగిపండు పచ్చడి రెడీ అయిపోయింది, తాళం పెట్టేసుకుందాం. మరి టేస్ట్ చేద్దామా? రేగి పండ్ల పచ్చడి రెడీ. రుచి చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రేగిపళ్ళు, మినపప్పు, మినపప్పు, మెంతులు, మెంతులు, ఆవాలు, ఆవాలు, జీలకర్ర, జీలకర్ర, పసుపు, పసుపు, ఉప్పు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కరివేపాకు, కొత్తిమీరి, కొత్తిమీర, పల్లి పొడి, పల్లి పొడి, బెల్లము, తగినంత నూనె. తయారు చేసే విధానం ఏంటో చెప్పండి. ముందుగా స్టవ్వేలు ఇంచుకుని కళాయి పెట్టుకుని మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి కళాయిలో వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్నాక అప్పుడు తీసేసి రోట్లో ఈ రేగిపళ్ళు వేసుకుని కొంచెం దంచాలి. దంచి వాటిల్లో ఉన్న గింజ తీసేసి ఆ గుజ్జులో ఈ మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు అవి వేసి మెత్తగా నూరుకోవాలి. బెల్లము అవి వేసి, బెల్లము ఉప్పు అన్నీ వేసి మరి రుచి చూద్దామా? చూద్దాం బాబు. చాలా 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 బాగుంది నిజంగా. ఇందులో రేగి పళ్ళు అంటే కొంచెం పుల్లగా తీగా ఉంటాయి కదా, బెల్లం కలిసి తర్వాత పోపు ఉంది, ఆయిల్ ఉంది కదా, ఇవన్నీ కలిసి కలగలిపిన మిశ్రమంలాగా చాలా అద్భుతంగా ఉంది. దీనికి పల్లీల పొడి యాడ్ చేయడం వల్ల ఇంకా రుచిగా ఉంది. ఇదండి రేగి పళ్ళ పచ్చడి. మరొకసారి మరో వంటకంతో కలుసుకుందాం. అంతకు సెలవు, నమస్కారం.